గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి దీపావళి పండుగ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాం అన్నమాట అండ్ ఇప్పుడైతే మేము ఆఫ్టర్నూన్ లైక్ 11:30-12 కల్లా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మధురవాడ ఇక్కడ నా ఫేస్ చూసారు కదా ఏంటి చాలా నీరసంగా డల్గా ఉన్నాను అనుకుంటున్నారా మార్నింగ్ నుంచి అసలు ఇంట్లో ఫుల్ వర్క్స్ అన్నమాట సో అసలు అవ్వలేదు అందుకే రెడీ కూడా అవ్వలేదు జస్ట్ నార్మల్గా నేను డ్రెస్ వేసుకున్నాను ఎలాగో ఈవినింగ్ నీట్గా సారీ కట్టుకుని దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా అని చెప్పి నేను అందుకే అసలు ఏం రెడీ అవ్వలేదు అనమాట అందుకే అలా ఉంది నా ఫేస్ నీరసంగా అది ఇగ్నోర్ చేసేసండి ఇక్కడ వచ్చేసి ఇంకా దీపావళి పండగ అంటే హడావిడి ఎవరిది చెప్పండి పిల్లలది కాకపోతే ఇంకెవరిది సో అందుకే ఇక్కడ మా పిల్లలు ఫుల్ బిజీగా ఉన్నారనమాట అక్కడ చింటూ వర్ష రితిక హనీ వీళ్ళ నలుగురు కూడా దీపావళి క్రాకర్స్ కొన్నాం కదా ముందు రోజు నేను ఆల్రెడీ బ్లాగ్ పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ బ్లాగ్ చూసేసేయండి విజయనగరంలో తీసుకున్నాం అనమాట మొత్తం క్రాకర్స్ అన్ని కూడా హోల్సేల్ షాప్లోనే సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నామంటే మొత్తం ఓపెన్ చేసేసి దేనికి దానికి సెపరేట్గా పెట్టేస్తున్నాం అనమాట సో ఒకసేపు అలా ఎండ్లో పెట్టాం మేము ఎండ్లో పెడితే అప్పుడు చక్కగా కాలుతాయి కదా బాగానని చెప్పేసి నైట్కి ఇంకా అదే పని చేస్తున్నాము ఏమేమి వచ్చాయి అవన్నీ కూడా ఓపెన్ చేసి వీళ్ళంతా హడావుడు మామూలుగా లేదనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు అండ్ మేము ఈసారి దీపావళి కూడా సూపర్గా ఎంజాయ్ చేసాము లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మమ్మీ వాళ్ళ ఇంట్లోనే మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ అంతగా ఎవరు కాల్చరు అందుకని చెప్పి ఇంకా అటు సైడ్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఓపెన్ ప్లేస్ చక్కగా ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని లాస్ట్ ఇయర్ అక్కడే చేసుకున్నాం అండ్ ఇయర్ కూడా ఇంకా అక్కడే అనమాట సో ఇదిగోండి నీట్గా అరేంజ్ చేసేసారు మొత్తం చక్కగా ఇలాగ దేనికి దానికి సెపరేట్గా ఓపెన్ చేసేసి పెట్టేసారు ఇప్పుడు ఇవన్నీ ఎండ్లో పెడితే నైట్కి ఇంకా ఎప్పుడు చీకటి అవుతుందా ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోద్ది అనమాట మా పండుగ అయితే మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆబ్వియస్లీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడాని ఇప్పుడు వచ్చేసి మా పిల్లల అవుట్ఫిట్స్ చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇవి నేను మీకు బిఫోర్ వ్లాగ్స్లోనే దివాళీ కోసం పిల్లలకి తీసుకున్నాను ఆ రోజు వేసినప్పుడు మీకు చూపిస్తానని చెప్పాను కదా సో ఫైనల్లీ అవుట్ఫిట్స్ అయితే వేసేసాను మార్నింగే వేసాను ఈవినింగ్ మార్చేసాను ఎందుకంటే క్రాకర్స్ కాల్చేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుంటే పిల్లలతో చాలా డేంజర్ సో అందుకని చెప్పి మార్నింగ్ రెడీ చేసేసాను అనమాట వీళ్ళకి సో ఈ అవుట్ఫిట్స్ వచ్చేసి లీలా రితు కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి 1050 రూపీస్ అనమాట ఫ్రీ షిప్పింగ్ 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను ఇద్దరికి కూడా అంటే 2 కలర్సే ఉన్నాయనుకోండి మీరు ఏజెస్ బట్టి మీ పిల్లలకి 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఒక లెహెంగా అండ్ ఒక బ్లౌజ్ పీస్ వస్తుంది రెడీమేడ్ అనమాట ఇది ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది 13 ఇయర్స్ పిల్లల వరకు కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అనమాట నేను వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఒకవేళ ఎవరికైనా ట్రై చేయాలనుకోండి డెఫినెట్లీ ట్రై చేయండి చాలా బాగుంది కంఫర్టబుల్గా వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు కొన్ని ఫొటోస్ అవి తీసేసుకున్నాము అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి దివాళీ అంటేనే స్వీట్స్ కదా సో మమ్మీ వచ్చేసి గులాబ్ జామ్ చేశారనమాట సో ఇంకా నేను రెసిపీ అదేం షేర్ చేయలేదు ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కదా సో ఇంకా అందరం కూడా లంచ్ చేసేసి హ్యాపీగా మేము మా డెజర్ట్ గులాబ్ జామ్ని ఎంజాయ్ చేసాము అండ్ ఇవి వచ్చి స్నాక్స్ అనమాట లైక్ పక్కన హారికక్క వాళ్ళు ఉన్నారు కదా అదే హనీ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేశారనమాట పిండి వంటలు అందరికీ నైబర్స్ షేర్ చేసుకుంటాం కదా సో అలాగే ఆబ్వియస్లీ పండగ కాబట్టి సో వాళ్ళు వచ్చేసి ఇవి బూర్లు అనమాట ప్రసాదం బూర్లు అంటారు కదా సో అవి అండ్ జంతుకులు ఇలా ఇంకొన్ని పిండి వంటలు ఇచ్చారనమాట అవి మేము తింటున్నప్పుడు జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను ఆబ్వియస్లీ దివాళీ అంటే అందరూ కూడా చక్కగా పిండి వంటలు అది చేసుకుంటారు స్వీట్స్ ఇక్కడికన్నా నార్త్ సైడ్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా వాళ్ళైతే సో మేము కూడా చక్కగా ఎంజాయ్ చేసాము దీపావళి పండుగ అంతా కూడాని బట్ మేము పూజ అయితే చేయలేదు ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పూజ గట్ట చెయ్యం కదా బికాస్ మీ అందరికీ తెలుసు మమ్మీ వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఓన్లీ క్రాకర్సే కాల్చుకుంటాం పూజలు అవి ఏం చేయరు అనమాట అందుకే నేను కూడా ఇంకా మా ఇంటి దగ్గర అనుకోండి మేము పూజ చేసుకుని అప్పుడు చేస్తాము బట్ ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కదా అందుకే ఇంకే పూజ చేయలేదు సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఈ సారీ వచ్చేసి బ్యూటిఫుల్ సారీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట సఖీ ఆన్లైన్ స్టోర్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ సారీ వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్తో వస్తుంది సో ప్రైస్ కూడా రీజనబులే క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకు చాలా చాలా బాగా నచ్చింది సో ఇది నేను దివాళీ కోసం అని చెప్పి ఇంకా అలా ఉంచాను అనమాట సారీ అంతా కూడాని కానీ చాలా బాగుంది తెలుసా
సారీ మనకి డ్యూయల్ కలర్ వస్తుంది అనమాట. అంటే యాక్చువల్లీ మెటీరియల్ ఏంటంటే ఇది విస్కో ఫ్యాబ్రిక్ అంటారు. సీక్వెన్స్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా. కాంట్రాస్ట్ సీక్వెన్స్ వర్క్ స్టిచ్డ్ రెడీమేడ్ బ్లౌజ్. మనకి సైజ్ వచ్చేసి 40 సైజ్ వరకు ఉంటుంది. మనం ఆల్టరేట్ చేసుకోవాలన్నమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్, 1600 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా అంతా కూడాని. నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా, నా సారీ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతా. నేను వచ్చి మెడ్లోని బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను, దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, డైమండ్ ఇయర్ రింగ్స్ అనమాట అవి. అదే అమెజాన్ లో మొన్న తీసుకున్నాను కదా, సో చాలా బాగుంది. సింపుల్ గా ఈ విధంగా రెడీ అయిపోయాను. చేతికి కూడా స్టోన్ బ్యాంగిల్స్ వేసుకున్నాను, చార్నర్ లో తీసుకున్నాను కదా, సో ఆ బ్యాంగిల్స్ వేసుకున్నా. సో ఈవినింగ్ టైం కదా, సో సారీకి కొంచెం సింపుల్ గా రెడీ అయిపోయాను అనమాట. ఈ విధంగా ఎక్కువ పెద్ద హడావిడి అయితే ఏమీ ఎక్కువ ఇదేం అవ్వలేదు, సింపుల్ గా రెడీ అయ్యాను. అండ్ ఇంకా మా ఇంటికి కూడా మొత్తం లైటింగ్స్ పెట్టేసామన్నమాట. మేము కలర్ఫుల్ గా ఉంటది కదా, దివాళీ అంటేనే ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తో కదా. సో చక్కగా దీపాలు అవి పెట్టాము. అండ్ ఈ దీపాలు కూడా ఏంటో మీరు గమనించారా, దీపాలు కూడా మమ్మీ వాళ్ళు నూనె వేసి ఒత్తులు వేసి కట్ట మేము పెట్టామన్నమాట. అందుకనే ఇవి ఉంటాయి కదా మనకి నార్మల్ డీమార్ట్లో గట్ట దొరుకుతాయి కదా, సో ఆ క్యాండిల్స్ అనమాట లాస్ట్ ఇయర్ తీసుకున్నవే. సో అవే మమ్మీ ఇక్కడ వెలిగిస్తున్నారు. నార్మల్గా అయితే దీపం నూనె వేసి ఇది పెడతారు, ప్రమదలో నూనె వేసి దీపం పెడతారు కదా, ఒత్తు వెలిగిస్తారు. సో ఇక్కడ మమ్మీ అవేం చేయరు కాబట్టి జస్ట్ నార్మల్గా డీమార్ట్లో తీసుకున్నవి అవి అలా క్యాండిల్తో వెలిగించేస్తున్నారు అనమాట. అండ్ నేను కూడా కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను కదా, ఇన్స్టాగ్రామ్ పేజెస్లోని వాటర్ దియాజ్, వాటర్ లాటస్ దియాజ్ అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో చేశాను వీడియోస్. సో అవి కూడా నీట్గా డెకరేట్ చేసుకుని ఫస్ట్ మొత్తం దీపాలన్నీ పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట దివాళీ సెలబ్రేషన్స్. లైక్ 6:30కి స్టార్ట్ చేసాము, 6:30 నుంచి 9 వరకు కూడా ఫుల్గా క్రాకర్స్ ఆల్మోస్ట్ ఒక 70% కాల్ చేసాం. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ ఆల్, సేఫ్ దివాళీ. సో ఇదిగోండి స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ వచ్చేసి మమ్మీ పిల్లలు అనమాట, హనీ, మమ్మీ, వర్ష, రితిక. రితిక అయితే ఫస్ట్ కాల్ చేస్తానని ఓ ఎగ్జైటెడ్ ఫీల్ అయిపోయింది. తర్వాత కాకరిపూ తెలిగించి ఇవ్వగానే ఇంక భయపడిపోయింది అనమాట. నేను కాల్చిన నాకు వద్దు, నాకు భయం వేస్తుందని చెప్పి స్నేక్ బాంబ్స్ ఉంటాయి కదా, అదే పాంబిల్లలు అంటారు కదా, అవి కాల్చుకుంది. తర్వాత అగ్గిపేటలు ఉంటాయి కదా, అవి కాల్చుకుంది. అంతే, ఇంక మిగతా ఏమీ కాల్చలేదు. సో మమ్మీ శారీ చూసారా, అది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను పైతానీ శారీ. సో దానికి వర్క్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్, మీకు ఐడియా ఉందో లేదో. సో మమ్మీకి ఆ బ్లౌజ్ పీస్ లోని స్టిచ్చింగ్ చేసి మమ్మీ అది వేసేసుకున్నారనమాట. సో ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేసేసాము. చక్కగా మంచి మంచి ఫొటోస్ అవి తీసుకున్నాము ఇన్స్టాగ్రామ్ లో, రీల్స్. ఆబ్వియస్లీ పండగ అంటే ఆ మాత్రం ఫొటోస్ లేకపోతే ఎలా చెప్పండి. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి అకేషన్ ని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మేము మా ఫ్యామిలీయే కాదు, అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు దివాళీ అనేది. ఇక్కడ ఇదిగోండి ఇంకా డాడీ, మమ్మీ అండ్ పిల్లలైతే మాత్రం మస్తుగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. ఇగోండి అవి ఇవి అనమాట, ఏమంటారు అగ్గిపెట్లు ఉంటాయి కదా, సో వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇగోండి రితిక చూసారా, అక్కడ చాలా భయపడింది. అంటే ఈ చుచ్చుబుడ్లు అవి కాల్చడానికి ఇవన్నీ ఓన్లీ అగ్గిపెట్లు, పాంబిల్లలే అనమాట. ఇంకా చింటూ కూడా, చింటూ శ్రీధర్ ఏంటంటే పెద్ద పెద్ద బాంబులు వాళ్ళు కాల్చారు. మేమందరూ కూడా కాకరపోతులు, మతాబులు, తాళ్ళు, చుచ్చుబుడ్లు అలాంటివి. వీళ్ళేంటంటే 1000 వాళ్ళ 10000 వాళ్ళ ఈ షార్ట్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివన్నీ కూడా చింటూని శ్రీధర్ కాల్చారనమాట. అండ్ ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోయింది. పక్కన హారిక అక్క వాళ్ళు కూడా, వాళ్ళు పూజ అది చేసి వాళ్ళు స్టార్ట్ చేసేసారు. మొత్తం ఇంక అందరం కూడా చక్కగా బాగా చేసుకున్నామన్నమాట, ఫుల్ ఎంజాయ్ చేసాం బాగా. దివాళీ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడ నుంచి కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది ఆబ్వియస్లీ. సో కార్తీక మాసంలో ఇంక అందరూ కూడా పూజలు అది చేస్తారు, నాన్ వెజ్ చాలా మంది తినరు. మాకైతే కార్తీక మాసం అది పూజలు అవి ఏమి ఉండవు, సో నాన్ వెజ్ మేము తినేస్తాము. ఓన్లీ మేము చేస్తే కార్తీక ఇది పౌర్ణమి ఉంటుంది కదా, కార్తీక పౌర్ణమి ఆ రోజు టెంపుల్కి వెళ్ళి ఆ రోజు అయితే నాన్ వెజ్ తినమన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పాటిస్తారు. చింటిలా పట్టుకోవా, దానికి ఏమెలుగుతున్నాయి.
ముందు వచ్చేసి షార్ట్స్ అన్నమాట అవి. సో అవి పార్క్ లోకి వెళ్ళి షార్ట్స్ అయితే శ్రీధర్ నేను చింటూ మేము ముగ్గురం వెళ్ళి లైట్ అవి ఆన్ చేసాం అన్నమాట. భలే పేలు అయితే సార్ చాలా బాగా వచ్చాయి, బాగా ఎంజాయ్ చేసాం. అవి మాత్రం సూపర్ గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇంకా శ్రీధర్ వేసుకున్న అవుట్ఫిట్ అది మీషోలో తీసుకున్న కుర్తా అది, ఎందుకంటే ఫెస్టివల్స్ టైంలో లాంగ్ ట్రెడిషనల్ అలాంటివి ఇష్టపడుతున్నారు కదా. సో ఇంక ఇక్కడ కాసేపు బ్రేక్ ఇచ్చాము, ఎందుకంటే అలసిపోయాం అనమాట ఫుల్ గా కాల్చి. ఇక్కడ ఇంకా అక్క సారీ కూడా, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నదే సారీ. సో అక్క సారీ కట్టుకుంది, చాలా బాగుంటది. ఇది కూడా నేను వీడియోస్ చేసినవి సారీస్ అవి కూడా మా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి అలా అందరూ షేర్ చేసేసుకుంటాం అనమాట. ఇంక ఇప్పుడు లోపలికి వచ్చేసాము, శ్రీధర్ స్వీట్స్ తింటున్నారు, తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా మేము మళ్ళీ మా ఇంటికి బయలుదేరిపోతాం అనమాట. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా అందుకనే. ఫోటో కాదు వీడియో. హాయ్ చెప్పు. ఇక్కడ 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 చూడు, ఇక్కడ హ్యాపీ దివాలి అను. నువ్వు చెప్పు రీతు. తిను మధ్యాహ్నానికి తిను. సంచారి చెప్తావే ఇలాను. హలో, సో ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్ గా 10:30 అవుతుంది అనమాట. సో మేమైతే వచ్చేసి డ్రెస్సెస్ అది చేంజ్ చేసుకున్నాం, ఇంకా నేను స్కిన్ కేర్ కూడా చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు పడుకుని పోవాలి, బికాస్ ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్, యాజ్ యూజువల్ గా వర్క్స్ అంతా కూడా ఉన్నాయి. ఫుల్ గా ఎంజాయ్ చేసాము దివాళీ అయితే. మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు, సెలబ్రేట్ చేసుకున్నారు తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మేమైతే మాత్రం మోసం మంచిగా బాంబులన్నీ కూడా కాల్చేసాం అనమాట, ఫుల్ గా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేద్దామా. మరి వీడియో ఎండ్ చేయాలంటే ఏం చేయాలి? Thank you so much for watching. Love you all. Bye-bye.